అండి నమస్తే నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావనిస్ న్యూ వరల్డ్ ఇవాళ వీడియోలో నేను ఎగ్ బిర్యానీ అయితే ప్రెజర్ కుక్కర్లో చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే పదే పదే తినాలనిపించేంత టేస్ట్గా అయితే ఈ బిర్యానీ ఉంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎండ్ వరకు అయితే చూసేయండి సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అనే విధంగా పలుచగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ ఆనియన్స్ అనేవి యాడ్ చేసి మిగతావి పక్కన పెట్టుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసైతే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కుక్కర్లో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ కారం 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఎగ్స్ అనేవి మనం ఇందులో ఫ్రై చేసుకోవాలి ముందుగా ఎగ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి బిర్యానీలో ఎగ్స్ అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి స్పైసెస్ అనేవి కరెక్ట్గా పడతాయి సో గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాక ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్స్కి గాట్లు పెట్టి స్లోగా వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్స్ పైన లేయర్ అనేది మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని స్పైసెస్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి చూడండి 2 ఇలాచి నెక్స్ట్ అయితే 1 స్టార్ పువ్వు 1 దాల్చిన చెక్క 3-4 లవంగాలు 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి అనేది మీ స్పైసెస్ బట్టి యాడ్ చేసుకోవచ్చు నేనైతే 3 వేస్తున్నాను నెక్స్ట్ అయితే మనం పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకున్నాక 1-2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలండి చూడండి 1 టేబుల్ స్పూను ధనియా పౌడరు 1 టేబుల్ స్పూను సాల్ట్ 1 టేబుల్ స్పూను బిర్యానీ పౌడర్ వేసుకోవాలి మీరు ఎక్కువ స్పైసెస్ కావాలనుకుంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే 3-4 టేబుల్ స్పూన్స్ పెరుగుని ఈ విధంగా బాగా బీట్ చేసి వేసుకోవాలి ఈ పెరుగు వేయడం వల్ల గ్రేవీ వస్తుందండి ఈ గ్రేవీ వల్ల మనకి బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది సో 2-3 మినిట్స్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇందులోనే కొత్తిమీర కూడా వేసి ఇంకోసారి బాగా కలుపుకోవాలి నేనైతే బాస్మతి రైస్ను ముందుగా కడిగి పెట్టుకున్నానండి ఈ ప్రాసెస్లో బాస్మతి రైస్ మనం నానబెట్టవలసిన అవసరం లేదు సో వాటిని అయితే ముందుగా కడిగి పెట్టుకున్నాను సో ఈ విధంగా లేయర్లా వేసుకోవాలి ఇలా లేయర్లా వేసుకున్నాక ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని పైన కూడా వేసుకోవాలి విధంగా ఇలా వేసుకున్నాక దీనిపైన ఇంకొక లేయర్ మనం రైస్ వేసుకోవాలి ఇలా వేసుకొని 1.5 గ్లాస్ బాస్మతి రైస్కి 3 గ్లాసుల వాటర్ అనేది వేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకున్నాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్ వాటిని ఈ విధంగా పైన పెట్టుకోవాలి చూడండి ఇలా పెట్టుకున్నాక బ్రౌన్ ఆనియన్స్ అనేవి మిగతావి మొత్తం వీటిపై వేసుకోవాలండి వేసుకుని కొత్తిమీర కూడా పైన వేసుకొని మనం 1 విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ పెట్టి వీటిని కుక్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే బిర్యానీ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి నెక్స్ట్ అయితే 1 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి వేసుకొని 1 విజిల్ వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుంటే చూడండి పర్ఫెక్ట్గా మనకి బిర్యానీ అనేది కుక్ అయిపోయింది సాఫ్ట్గా మనకి ఎగ్స్ కూడా కుక్ అయిపోయాయి అండ్ రైస్ కూడా విరిగిపోకుండా చాలా బాగా కుక్ అయింది చూసారా ఈ ప్రాసెస్లో బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి సింపుల్గా అయిపోతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ బ్రౌన్ ఆనియన్స్ని వేయడం వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది బిర్యానీకి సో ఈ విధంగా స్లోగా మనం కలుపుకోవాలి సో చూసారు కదండి చాలా సింపుల్గా మనకి బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాం చూసారు కదండి చాలా చాలా టేస్టీ బిర్యానీ ఎగ్ బిర్యానీ మనకి రెడీ అయిపోయింది ఇదే ప్రాసెస్లో మీరు నార్మల్ రైస్ వేసి కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా మనం కచాంబరీ చేసుకొని ఆనియన్స్ నంచుకొని ఈ బిర్యానీ తింటే చాలా చాలా బాగుంటుంది సో మీరైతే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా ఫీడ్బ్యాక్లో తప్పకుండా తెలియజేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి